ब्रेकिंग న్యూస్ చూస్తున్నాం నెల్లూరు జిల్లా బుచ్చిపట్టణంలో ఉన్న ఎస్ఎస్ గ్రాండిన్ హోటల్ ను మున్సిపల్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. నిల్వ ఉంచిన ఆహారాన్ని సర్ఫర్ చేస్తున్నారని ఒక కస్టమర్ ఫిర్యాదు చేశాడు. దీంతో హోటల్ లో తనిఖీ నిర్వహించి నిల్వ ఉంచిన ఆహార పదార్థాలను నిర్విర్యం చేశారు. అనంతరం యజమానికి పెనాల్టీ విధించారు. పాడైన ఆహార పదార్థాలను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. दर्नवाड़ सेंटर वीएस प्लांट रीसे हॉटल पड़ने जी हॉटल मीदा फिर फिर प्रकार कंसर्न ओनर कंसर्न कंप्लेंटर जी पीपन जी वारिदर अड़ते मार एम लेदी ओनर चपंक जी फिर्यादार सर अच्छी बासमती रईस तरह फ्रैड रईस संबंधी ऐटम्स अभी अवीकोनी वारी पेनाल्टी इंप्लीमेंट सेक्टर क्लोज इंकोसारी इलाने जैसे केस पड़ता होटल सीजा इजे रोल मोडल बुद्धिपाल नगर पंचायती पैध प्रति हॉटल यजमा अंदर मंत्री आहार अंदर आरोग्यक मंदर चतल जोड़ी अंदर की नमस्कार इंटर फुट एपू कुद्रेडपाल नगर पंचायती प्रजल ఆరోగ్యకరంగా ఉండే భోజనం పెట్టాలని అంశంపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి నెల్లూరు నుంచి మురళీకృష్ణ అందిస్తారు. మురళీకృష్ణ చెప్పండి, బుచ్చిపట్టణంలో ఉన్న ఎస్ఎస్ గ్రానిన్ హోటల్ లో మున్సిపల్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేసినట్టు తెలుస్తోంది. అలాగే ఒక కస్టమర్ కూడా ఫిర్యాదు చేయడంతో తనిఖీ చేసినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన డీటెయల్స్ ఇవ్వండి. బ్రహ్మణి, అయితే కలుషిత ఆహారాలు నిల్వ ఉంచినటువంటి ఆహారాలను పెట్టడం హోటల్స్ లో సర్వసాధారణంగా మారిపోయింది. ఎందుకంటే ఇవాళ ఉన్నటువంటి ఆహారాన్ని రేపు ఎల్లుండి కూడా అటు కస్టమర్లకు పెట్టేటటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లాలోని బుచ్చిరెడ్డిపాలెంలోని ఒక హోటల్లో ఇట్లు కలుషిత ఆహారం అమ్ముతున్నారని చెప్పి సమాచారం రావడంతో ఎవరైతే ఒక కస్టమర్ మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేశారో వెంటనే కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి తనిఖీలు చేసి ఆ హోటల్లో నిల్వ ఉన్నటువంటి పదార్థాలన్నింటినీ కూడా చేశారు. వెంటనే దాన్ని అంతా కూడా డిమాలిష్ చేయడం జరిగింది. వెంటనే అక్కడ ఉన్నటువంటి యజమానానికి ఇటు ఏదైతే జరిమానా కూడా విధించారు. ఇలాంటి కలుషిత ఆహారాలు నిల్వ ఉంచినటువంటి ఆహారాలను కానీ అమ్మితే కఠిన చర్యలు తప్పవని చెప్పి మున్సిపల్ అధికారులు హెచ్చరించారు. మరోవైపు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక హోటల్స్ లో కూడా ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయి. దీనిపైన కఠిన చర్యలు అయితే తీసుకోవాలని ప్రజలు అయితే కోరుతున్నారు. తమ్మని మురళీకృష్ణ, అలాగే చెప్పండి, నిల్వ ఉంచిన ఆహార పదార్థాన్ని సర్ఫర్ చేస్తున్నట్లుగా ఫిర్యాదు చేయడంతో తనిఖీలు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అంటే కేవలం ఇదొక్క దుకాణాన్ని తనిఖీ చేస్తున్నారా, లేకుంటే కమిషనర్ మొత్తం అన్ని దుకాణాలు ఏవైతే నెల్లూరు జిల్లాకు సంబంధించి అన్ని జిల్లాల్లో దుకాణంకి తనిఖీలు చేస్తున్నారా? ప్రస్తుతానికైతే బుచ్చిరెడ్డిపాలెంలోని ఈ హోటల్ పైన దాడులు చేశారు. అయితే ఇటు మున్సిపాలిటీలు కార్పొరేషన్లతో పాటు ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా హోటల్స్ పైన ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకోవాల్సి ఉంది. అయితే ఎవరు కూడా పట్టించుకోకపోవడంతో ఇలాంటి పరిస్థితులు అయితే నెలకొన్నాయి. దీనిపైన ఇప్పటికే గతంలో నెల్లూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో మున్సిపల్ అధికారులు హెల్త్ ఇన్స్పెక్టర్లు కూడా దాడులు చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఎవరు కూడా పట్టించుకోకపోవడంతో ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయని చెప్పి ప్రజలు చెప్తున్నారు. ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాల్సిన అవసరం అయితే ప్రధానంగా ఉందని చెప్పి ఆ స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనిపైన ఇప్పటికైనా సరే జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీ వేసి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా ఇలాంటి చర్యలు అయితే తీసుకోవాలని కోరుతున్నారు. దీనిపై యజమాని స్పందించారండి? ఖచ్చితంగా, యజమానికి ప్రస్తుతానికి జరిమానా విధించారు. వెంటనే దీనిపైన ప్రత్యేకమైనటువంటి ఇలాంటి అంటే ఇప్పుడు కలుషిత ఆహారాన్ని ఏదైతే నిల్వ ఉంచారో ఇలాంటి పరిస్థితులు కానీ కొనసాగితే కఠిన చర్యలు తప్పవని చెప్పి వాళ్ళని అయితే హెచ్చరికలు జారీ చేశారు. ఇదే సందర్భంలో ఖచ్చితంగా కూడా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని
హోటల్స్ పైన నిఘా ఉంచాల్సిన అవసరం ఉంది. ఆయా యజమానులు పూర్తిగా కూడా ఇలాంటి పరిస్థితుల్లో ఉంటున్నారు కాబట్టి వాళ్ళపైన అయితే నిఘా పెట్టాల్సిన అవసరం అయితే ఉంది. బ్రాహ్మణి మురళీకృష్ణ చెప్పండి, గతంలో కూడా ఒక్కసారే కాదు ఇలాంటివి, అలాగే ఎక్స్పైర్ అయినవి ఇలాంటి ఘటనలు చూస్తూ ఉన్నాం, కానీ రోజు రోజుకు ఇటువంటివి మారటం లేదు. అంటే ఇట్లాంటివి ఎక్స్పైర్ అయినవి కానీ పాడైపోయిన ఆహార పదార్థాలు కానీ చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ తిన్నప్పుడు వాళ్ళకు ఆరోగ్యరీత్యా చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తారు. సో ఇటువంటివి చర్యలు రాకుండా మళ్ళీ మళ్ళీ ఇలాంటివి జరగకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలనుకుంటారు? అయితే ప్రధానంగా హోటల్స్ అనేవి ఇవాళ ప్రతి ఒక్కరి జీవితంలో సర్వసాధారణం అయిపోయాయి. పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు కూడా హోటల్స్కి వెళ్ళి ఫుడ్ తినేదానికి అలవాటు పడుతున్నారు. ఈ క్రమంలో హోటల్స్ లో నిల్వ ఉంచినటువంటి పదార్థాలు హాని చేస్తున్నాయి. అయితే ఏదైతే హోటల్స్ లో పూర్తిగా కూడా నిన్న వండినటువంటి పదార్థాలు మొన్న వండినటువంటి పదార్థాలను ఫ్రీజర్ లో ఉంచి ఇవాళ కస్టమర్స్ కు వడ్డించేటటువంటి పరిస్థితి ఉంటుంది. అవన్నీ కూడా స్మెల్ రావడం, వాటిని తినడం వల్ల వివిధ రకాల వ్యాధుల బారిన పడడం, ప్యాంక్రియాసిస్ వంటి వ్యాధులు బారిన పడడం కూడా జరుగుతుంది. దీంతో అనేక మంది కూడా హాస్పిటల్ చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వస్తుంది. దీనిపైన ప్రిజన్ సేఫ్టీ అధికారులు కానీ మున్సిపల్ కార్పొరేషన్ కి సంబంధించినటువంటి హెల్త్ అధికారులు కానీ ప్రతిరోజు దాడులు చేయాల్సిన అవసరం ఉంది. అయితే ఎవరు కూడా పట్టించుకోకపోవడంతో కుళ్ళిపోయినటువంటి చికెన్ ని మాంసాహార ఉత్పత్తులను కూడా వీళ్ళందరూ పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఈ క్రమంలో మున్సిపాలిటీకి సంబంధించినటువంటి అధికారులు, కార్పొరేషన్ కి సంబంధించినటువంటి అధికారులు, హెల్త్ ఆఫీసర్లు కూడా ప్రత్యేక నిఘా పెట్టి ఆయా హోటల్స్ పైన ప్రత్యేకమైనటువంటి దీంట్లో కూడా తీసుకోవాల్సిన అవసరాలు అయితే ఉండేవి. బ్రాహ్మణి రైటర్ మురళీకృష్ణ, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.